రామాయణంలో రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాడు? ఒరిజినల్గా పుష్ప విమానం కాదు, కాదు జుట్టు పట్టి లాక్కెళ్ళాడా, భూమి పెకిలించుకొని తీసుకెళ్ళాడా, చేయి పట్టి లాక్కెళ్ళాడా? వాల్మీకి రామాయణం ప్రకారం చెప్పండి. వాల్మీకి రామాయణం అథెంటికేషన్, రాముడు చూసి నా జీవిత చరిత్ర ఇది అని చెప్పేసి అథెంటికేషన్ ఇచ్చిన రామాయణం అంతే. సీతాదేవిని రావణాసురుడు ఎలా ఎత్తుకెళ్ళాడు? జుట్టు పట్టి లాక్కెళ్ళాడా, భూమి పెకిలించుకొని తీసుకెళ్ళాడా? అంటే వాస్తవానికి సీతాదేవిని ముట్టుకోవడం జరగదు. ఎందుకు జరగదు అంటే అతని కాళ్ళని గతంలో ఇతని పిచ్చి వేషాలు వేయడం వలన అతని శాపం ఉంది ఉంది. అలా అతనికి ఉండేటువంటి శక్తి చేత, అతనికి ఉండేటువంటి ఈ రథాలు అవి ఉండడం వలన ఆవిడ స్పృహ కోల్పోవడం, ఆవిడని అలా ఎత్తుకెళ్ళిపోవడం. క్లారిటీగా చెప్పండి నాకు, జుట్టు పట్టి లాక్కెళ్ళాడా, చేతి పట్టి లాక్కెళ్ళాడా, భూమి పెట్లించి తీసుకెళ్ళాడా? నేను చదివింది విన్నవైతే అంటే ఈ మూడు రకాలుగా మనకి సినిమాల్లో రకరకాల అంటే చెప్పే వాళ్ళలో కూడా రకరకాలు ఉన్నారు. ఈ మనం పరిశీలన చేయాలి. అతని శాప కారణంగా ముట్టుకోకూడదు, కాబట్టి అతను భూమిని పెకిలించి తీసుకెళ్ళింది దానికి సరిపోతుంది. అయితే ఇంకొక విన్నవి చదివిన వాటిలో మనం ఏమిటంటే, అతను స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని జుట్టు పట్టి రథంలో వేసి పట్టుకెళ్ళాడు, జుట్టు పట్టి రథంలో పట్టుకొని వేసుకెళ్ళాడు. అది వాల్మీకి రామాయణంలో రాయడం జరిగింది. కానీ తనకు స్త్రీ ప్రమేయం లేకుండా స్త్రీని ముట్టుకుంటే శాపం ఉంది, దానికి ఎందుకు శాపం తగలలేదు? మరి రావణాసురుడికి స్త్రీని, పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలే శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్ళాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం, గరిపాటి వారిని సామవేద వారిని అడుగుదాం. ఎందుకంటే పెద్దలు వారి వారి ద్రష్టలు అంటారు. వివిధ పురాణాల్లో, ఇప్పుడు రామాయణం గురించి పద్మపురాణంలో కూడా ఉంటుంది, రామాయణం గురించి భాగవతంలో కూడా ఉంటుంది, భాగవతంలో ఉంటుంది, ఆ ఎక్స్ప్లెనేషన్లో మనకి ఆన్సర్ దొరుకుతుంది. మనకు భగవద్గీత కాకముందు, భగవద్గీత కంటే ముందు ఎన్ని వేల పుస్తకాల తర్వాత భగవద్గీతను షార్ట్ అవుట్ చేసి ఒక భగవద్గీతను మన ముందు తీసుకొచ్చారు. మధ్యే మహాభారతం, మహాభారతంలో అది ఒక పార్ట్, అంతే. మహాభారతం 100,000 శ్లోకాలు కదా, అందులో 700 శ్లోకాలు ఒక భాగం. ఎందుకు 100,000 శ్లోకాలు ఉన్నప్పుడు 700 శ్లోకాలని తీసుకోవడానికి ప్రధాన వాళ్ళు మాట్లాడుకున్నది? అది 100,000 శ్లోకాల్లో చాలామంది ఉంటారు కదా, ఉద్యోగ పర్వం, ఇంకా సభాపర్వం, ఇంకా చాలా ఉన్నాయి. అందులో అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకున్నది మాత్రమే ప్రధానం. ఎందుకు ప్రధానం? అర్జునుడు జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. మనమందరం అసలు ఇన్ని పుస్తకాలు, ఈ రామాయణం, మహాభారతం, పురాణాలు, అసలు వీటి అల్టిమేట్ ఏంటండి? మీరే చెప్పాలి. నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా? ఇది కదా మోక్షం కదా, ఫైనల్ మోక్షం కదా. ఉదాహరణకు నీకు ఒక్క ముక్కలో చెప్పేస్తాను, చెప్పండి. శంకరాచార్యులు వారు భజగోవిందం పాడారు. ఆ భజగోవిందంలో మనిషికి ఏం కావాలో జిస్ట్ అంతా ఇచ్చేశారు. బోల్ చాలా చెప్పారు. అర్ధమనార్ధం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్ భాజాం భీతి సర్వత్రైక విహితారీతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ ఒక శాంపిల్ చెప్పాను నేను.
అర్థం అంటే డబ్బులు, అది ఎప్పటికైనా ప్రమాదమే, చివరికి పుత్రుల వల్ల కూడా నీకు భయాన్ని కలగజేస్తుందని ఒకటి చెప్పారు. అలాగే ఈ ప్రపంచంలో అది ఏదైనా ధనమైనా జనమైనా క్షణాల్లో నశించిపోతాయి. ఆయన నశించిపోతాయని చెప్పారు. ఆయన్నే కనకదార స్తోవాన్ని క్రియేట్ చేసి ఆయనే రాసి అమ్మవారి అనుగ్రహంతో ఒక ముసలావిడకి బంగారు కనక వర్షాన్ని కురిపించడం జరిగింది. ఎందుకు కురిపించారు, ఎందుకు రీజన్ ఏంటి, ఎందుకు ఇక్కడేమో ధనం వల్ల వైరాగ్యం చెప్పారు, ధనం వల్ల పాపం అన్నాడు, రేపొద్దున వైరాగ్యం ప్రమాదం అని చెప్పాడు. కానీ ముసలావిడకు చావు అంచుల్లో దగ్గరలో ఉంది, ఇంకా 10 రోజుల్లో చనిపోతుంది. ఆ ముసలావిడకు అంత ధనం ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఎప్పుడైనా నీ కోసం నువ్వు చేసుకోకూడదు. ఎవరి కోసం వాడు చేసుకుంటాడు, పెద్ద గొప్ప ఏం కాదు, ఇతరుల కోసం. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. గడ్డిపోచ చాలా తేలిక, అవును, దూది పింజ ఇంకా తేలిక, ఈ రెండిటికంటే తేలిక ఎవరు? ఆత్మ. అడుక్కునేవాడు ఓకే, ఎట్లా వాడు 80 కేజీలు 50 కేజీలు 60 కేజీలు ఉంటాడు, వాడు తేలిక ఎట్లా అవుతాడు? అంటే వాటిని గాలి టచ్ చేస్తుంది, వీటిని గాలి కూడా టచ్ చేయదంట, భయపడుతుందంట. అంటే అంత హేయం అని చెప్పడానికి చెప్పారు. మరి ఇప్పుడు విష్ణుమూర్తి ఇంద్రుడికి హెల్ప్ చేయడానికి ఏ అవతారం ఎత్తాడు? కృష్ణ అవతారం ఎత్తాడు. విష్ణుమూర్తి ఇంద్రుడికి హెల్ప్ చేయడానికి ఏ అవతారం ఎత్తాడు? శ్రీ అవతారం ఎత్తాడు. ఉపేంద్రుడు అంటే చల్ల యసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీర జనిత జన పావన కేశవ ద్రోత వామన రూప జయ జగదీశ హరే, కేశవ ద్రోత వామన రూప జయ జగదీశ హరే. వామనుడుగా వచ్చాడు. వామనుడి పని ఏమిటండి? దేనికి వెళ్ళాడు అక్కడికి? బలిచక్రవర్తి దగ్గరికి, చేయి చాచం. ఎంత హేయం కదా, కానీ ఇతరుల కోసం తను తగ్గాడు. అలా ఇక్కడ కూడా ఆయనకి అక్కర్లేదుగా, ఆయన సన్యాసి, ఆయనకు అక్కర్లేదు. ఇతరుల కోసం ఆయన అమ్మవారిని ప్రార్థించాడు, ఆవిడకు ఉపకారం చేశాడు. మరి మన లోకానికి ఏం చెప్పాడు? వైరాగ్యం కలిగి ఉండాలని చెప్పాడు. అక్కడ అవసరం. ఆ ఇంటికి 4 తాటాకులు ఉన్నాయి. అంత లోకానికి వైరాగ్యం అన్నాడు. ఇప్పుడు అందరు వైరాగ్యంలో ఉంటే మరి జన్మం ఎట్లా, పునర్జన్మ ఎట్లా? ఇంకా చాలా ఓల్డ్ క్వశ్చన్ ఆంజనేయులు, చాలా రిపీటెడ్ క్వశ్చన్, ఇప్పటికి 20 ఏళ్లలో చాలాసార్లు చెప్పేసాను, మళ్ళీ చెప్తా. చెప్పండి. దీని అంటే నీ క్వశ్చన్కి మంచి సిమిలర్ అది చెప్తా. చెప్పండి. మాంసం తినకూడదు అని నేను ఎక్కడో మాట్లాడుతూ అంటే, తినకపోతే ఎలాగా, ఈ కోళ్ళు మేకలు మన కాళ్ళకు అడ్డం పడిపోతాయి అన్నాడు ఎవడో. రోజు సింహాన్ని ఎవడన్నా తింటున్నాడా, పులుల్ని ఎవడన్నా తింటున్నాడా, అవి ఏమన్నా అడ్డం పడుతున్నాయా? సార్ దీనికే నేను అడుగుతాను. కాదు కాదు, ఇక్కడ విషయం దీనికే మిమ్మల్ని అడుగుతాను నేను. కాదు చెప్తా. అలా ఆ విధంగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? సృష్టిని మనం సృష్టించలేదు, సృష్టించలేము, ఆ పను లేము. మనకి ఈ జన్మ ఎందుకు వచ్చింది? అధాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు ఈ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకోవడానికి వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాలి. దీనికి కనకదాసు పురంధరదాసు వారు ఏం చెప్పారు? అల్లిది నమ్మనే ఇల్లు బంది సొమ్మనే, అక్కడుంది మా ఇల్లు, ఇక్కడ ఊరికే వచ్చాను చెప్పారు. కాబట్టి వైరాగ్యం కలిగి ఉంటే ఎవరికి లాభం? లోకానికి కూడా లాభం, నీకు లాభం కదా. వైరాగ్యం అందరు వైరాగ్యం అయితే మంచిది కదా, వైరాగ్యం వస్తే మంచిది కదా, నాన్న గొడవలు ఉండదు, హింస ఉండదు. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? వైరాగ్యం ఉంటే పుట్టదుగా, సంతత పెరగదు కదా. దాని కూడా నీకెందుకు, నువ్వు పుట్టకుండా ఉంటానికి చూడు, వేరే వాడు పుట్టుకు గురించి ఎందుకు?
ఇప్పుడు నేను చిన్న పంచులు వేరేగా తీసుకున్నాను అనుకో, నాకు పెళ్లి గొడవ లేదుగా, గొడవే లేదుగా, నాకు పెళ్ళి పిల్లలవు, నా వంశం పైకేది కదా. అసలు నీ వంశం అడగాలయా? అదే సినిమాలో చెప్పిన వాడు సిద్ధాంతి వేదాంతి. నీ వంశం అడగాలి ప్రతి ఒక్కరికి. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ బాడీలీ కాన్షియస్నెస్. కుక్క కూడా ఉంటుంది, పెద్ద విషయం ఉంది అందులో. కుక్కకి మోక్షం గురించి ప్లాన్ చేయడం కుదరదు. పిల్లలు పుట్టడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వంశం, అది టాపికే కాదు. నువ్వు పుట్టకుండా ఉండడానికి ఏమైనా చెయ్యి. నీకు మళ్ళీ ఆన్సర్ చెప్తాను. ఇంకోటి ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రి పోస్ట్ గురించి ఏం చెప్పాడంటే, తండ్రి హరి చేరుమని అనడు వాడు తండ్రి. ఎందుకు పిల్లలు కనాలి? అసలు పిల్లలు ఎందుకు కనాలి? బాగా చదివించడానికి, లేకపోతే ఏదో విల్లా కొనిపెట్టడానికి, కారు కొనిపెట్టడానికి కాదు. ఒరే నాయన, ఈ దేహం నా దేహంలోంచి వచ్చింది, మోహం లేకుండా, అహం లేకుండా, దాసోహం అని ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళాలి నాన్న. ఇది భక్తి మార్గం, ఇది ముక్తి మార్గం అని చూపించగలిగితే కను.